గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో కరోనా వైరస్కు సంబంధించి ఒక పాజిటివ్ కేసు నమోదైన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎవరిని కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పటికే లాక్డౌన్ పేరిట తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో అమలవుతూ ఉన్నాయి, ప్రజలందరికీ కూడా కరోనా వైరస్ బారి నుండి రక్షణ కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంది ప్రజల సహకారంతో. ఒకసారి ఉన్నటువంటి పరిస్థితులను సమీక్ష చేసి రమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను, స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు మోపిజీ వెంకటరమణ గారు, గౌరవ హోంశాఖ మచ్చలు సుచరిత గారు ముగ్గురిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి అధికారులతో సమీక్ష చేసి ప్రజలకు సంబంధించి ఇంకేదైనా మనం కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో అమలు చేస్తే ఇంకా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా, ఇంకేదైనా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి ఇంకేమి చర్యలు తీసుకుంటే గుంటూరులో ఇంకా సమర్థవంతంగా కరోనా వైరస్కు సంబంధించి ఆ వ్యాప్తిని అరికట్టగలుగుతాము అన్న అంశంలో మరింత సమీక్ష చేసి రమ్మని ఇక్కడ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఇప్పటివరకు సమీక్ష చేయడం జరిగింది. దానికి ముందుగా ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వైరస్ సంబంధించినటువంటి స్టేటస్ ఎలా ఉందనేది ఒక విషయం మీకు అది చెప్పిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అంశాల్లోకి వెళ్తాను. కరోనా శాంపిల్స్కి సంబంధించి ఏదైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయో అవి శాంపిల్స్కి సంబంధించి ఈరోజు వరకు కూడా వారి త్రోట్ స్వాబ్ కానివ్వండి, బ్లడ్ శాంపిల్ కానివ్వండి, ఇవన్నీ టెస్టింగ్ ల్యాబ్కు పంపించినవి 289 రాష్ట్ర వ్యాప్తంగా మేము టెస్టింగ్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అందులో సుమారుగా 332 పంపించడం జరిగింది. 332 శాంపిల్స్ మేము ల్యాబ్కి పంపిస్తే అందులో 289 నెగిటివ్గా రిపోర్ట్ రావటం జరిగింది. దానితోపాటు 10 రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదైతే ఇంకా 33 ఇంకా రిజల్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇది టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వైరస్కి సంబంధించి పాజిటివ్ కేసులు, నెగిటివ్ కేసులు సంబంధించినటువంటి వివరాలు. దానితోపాటు గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7 ల్యాబులు మనకి శాంక్షన్ అయితే అందులో 4 ల్యాబులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వివిధ ల్యాబులు పనిచేస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా తిరుపతి స్విమ్స్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, అనంతపురం మెడికల్ కాలేజీలు ఈ 4 ల్యాబ్లు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే ఇంకా 3 ల్యాబ్లు రాష్ట్రంలో కొత్తగా పెట్టడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అందులో గుంటూరు, కడప, వైజాగ్ ఈ 3 ప్రాంతాల్లోనూ కూడా కొత్తగా ల్యాబ్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అవి కూడా త్వరలోనే ఆమోదం లభిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గుంటూరుకి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షలో గుంటూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైనటువంటి అంశ విషయం మీకు తెలుసు అందరికీ కూడా. గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుకు సంబంధించి ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ పాజిటివ్ కేసు నమోదైనటువంటి ప్రాంతంలో ఇంకా మిగిలినటువంటి చర్యలు కూడా తీసుకుంటాం జరిగింది. శానిటేషన్కి సంబంధించి దానికి సంబంధించి సుమారుగా 9800 ఇళ్లకు సంబంధించి కంటైన్మెంట్ ఏరియాగా 3 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే పాజిటివ్ సంబంధించినటువంటి నమోదైనటువంటి అతని ఇల్లు ఉందో ఇల్లుకు చుట్టూ 3 కిలోమీటర్ల రేడియస్లో
మేము కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి 70 శానిటేషన్ టీమ్స్ కూడా ఇక్కడ వేయటం జరిగింది. ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ కానీ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి రివ్యూ సమావేశంలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంకా అదనంగా ఆ పాజిటివ్ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే పాజిటివ్గా రిపోర్ట్ వచ్చిందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారి బంధుమిత్రులను 5 ఇప్పటికే మేము విజయవాడలో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లకు తరలించడం జరిగింది. ఆ 5 ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో 5 సంబంధించి బ్లడ్ శాంపిల్స్ కూడా థ్రోట్ స్వాబ్ కూడా ఇవన్నీ ల్యాబ్కు పంపించడం జరిగింది. వాటి వివరాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే అతను గుంటూరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనితో పాటు ప్రయాణం చేశారో 16 ప్రయాణికులు, వారిని కూడా హౌస్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. హౌస్ అబ్జర్వేషన్లో, హౌస్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా 13 కూడా వారు కూడా లోకల్గా అతనితో పాటు కొంత సన్నిహితంగా మెలిగిన వారిని కూడా హౌస్ ఐసోలేషన్లో పెట్టడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరిని కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా పాజిటివ్ కేసు ఒకటి నమోదైన తర్వాత అధికారులు మరింత జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను పాటిస్తూ అవన్నీ కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తరఫున తీసుకుంటూ జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలో అన్ని మరి చర్యలు తీసుకుంటా ఉన్నా కూడా కొంత ఎక్విప్మెంట్ పరంగా కూడా కొంత కొరత ఉంది. అది కూడా ఇప్పుడు మాకున్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇప్పటికి సరిపోతుంది. కొంత ఎక్విప్మెంట్ ఇంకా ప్రభుత్వానికి సంబంధించి మేము రిక్వైర్మెంట్ మేము అడగటం జరిగింది. అది కూడా త్వరలో పంపించమని, ఇంకా మేము పూర్తి స్థాయిలో సంసిద్ధం అవటానికి ఇంకా అవకాశం ఉంటుందని తెలియ చెప్పడం జరిగింది. అది కూడా ఏదైతే ఇక్కడ గుంటూరు జిల్లాలో ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నిరోధానికి చేపట్టవలసినటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వ సహకారం ఉంటుంది, మీరు ఆ విధంగా చర్యలు తీసుకోమని చెప్పి అధికార యంత్రాంగానికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ శాఖ వారు కూడా వారి నివేదిక తెలియచేయటం జరిగింది ప్రభుత్వానికి. ఎవరైతే ఫారిన్ రిటర్నీస్గా ఉన్నారో వారిలో సుమారుగా 2500 వరకు, 400 వరకు ఫారిన్ రిటర్నీస్ గుంటూరు జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వారందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం యొక్క అబ్జర్వేషన్లో, వైద్య శాఖ సంబంధించినటువంటి డాక్టర్ల అబ్జర్వేషన్లో వారందరినీ కూడా 2400 సుమారుగా ఉన్నటువంటి ఫారిన్ రిటర్నీస్ని అందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైతే ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకు, హోమ్ క్వారంటైన్కి సంబంధించి ఎవరైతే సహకరించట్లేదో వారందరూ కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద మరి పోలీస్ శాఖ వారు కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం కూడా వివిధ సెక్షన్ల ప్రకారం వారి మీద కేసులు నమోదు చేయటం కూడా జరిగింది. నేను గుంటూరు జిల్లా వాసులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు ప్రజా సహకారం, ప్రజల మద్దతు లేకపోతే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది నిరోధించడం చాలా కష్టమైనటువంటి విషయం అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆ విజ్ఞప్తిని మీరు కూడా గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు. వారి లాక్డౌన్ కార్యక్రమానికి సంబంధించి వారి మద్దతు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇదే విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్దేశించినటువంటి ఏదైతే ఈ నెల 31 దాటిన తర్వాత మళ్ళీ 14వ తేదీ వరకు కూడా కొనసాగించాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉందో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ప్రకటించినటువంటి 31వ తారీఖు వరకు లాక్డౌన్ కార్యక్రమం ఉందో, ఆ తర్వాత ప్రకటించినటువంటి కార్యక్రమం ఏదైనా సరే ఎంతవరకు ప్రభుత్వం ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తూ ఉందో అప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా ఇది మన కుటుంబాలకు సంబంధించి, మన ఊరికి సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఒక సమస్యగా మీరు పరిగణించి మనం చేయవలసిందల్లా కేవలం ఇంట్లోంచి మనం బయటికి రాకుండా ఉండటం. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు ఇంకా కరోనా వైరస్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ మందు కూడా ఇప్పటివరకు కనిపెట్టబడలేదు.
ఇది కేవలం ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే, స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కొంతకాలం పాటు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ సమయం వరకు కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమానికి సంబంధించి మీరు అందరూ సహకరించి ఎవరిళ్లలో వాళ్ళు ఉంటూ అత్యవసరమైనటువంటి పని ఉంటే తప్ప, అంటే ఉదాహరణకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రజలందరూ కూడా కొంత అవసరమైన మేరకు, అంటే ఆ సమయాన్ని ఇచ్చింది కూడా స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి పని లేకపోయినా సరే బయటికి రమ్మని కాదు, దానికి సంబంధించి ఎవరికైతే అత్యవసరమైనటువంటి పనులు ఉంటాయో, రైతు బజార్కి వెళ్ళటం కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, మందులు కానివ్వండి, ఇటువంటి ఏదైనా సరే మనం కొనుక్కోవాలనుకున్న అవసరమైన వస్తువులు ఆ సమయంలో ప్రత్యేకంగా పరిమితమైనటువంటి సంఖ్యలో, అది కూడా ఇంటి నుంచి బయటికి రావాలంటే వాహనం మీద అయితే ఒకరు, ఏదైనా 2-వీలర్ మీద అయితే, 4-వీలర్ మీద అయితే ఇద్దరిని మాత్రమే రమ్మని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది ఒక పత్రికా సమావేశంలో. కాబట్టి ఆ విధంగా మీరు ప్రజలందరూ కూడా సహకరించి రైతు బజార్ల దగ్గర కూడా, ఎందుకంటే ప్రజలకు కావాల్సినంత సమయం ఇవ్వటం జరిగింది, రైతు బజార్ల దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ పాటించమని, అదేవిధంగా 2 గుంటూరు జిల్లాలో ఉదాహరణకు 3 రైతు బజార్లు మాత్రమే ఉన్నాయి. ఆ 3 రైతు బజార్లు కాకుండా అదనంగా ఇంకా జిల్లా కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు 14 రైతు బజార్లు మొత్తం గుంటూరు జిల్లాలో నగరంలోనూ కూడా 14 రైతు బజార్లకు అవి పెంచడం జరిగిందని చెప్పి, కాబట్టి ప్రజలెవ్వరూ కూడా ఆ నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ కూరగాయలు కానీ మందులు కానీ ఎవరికీ దొరకవు అన్న ఆందోళన ఎవరు చెందవలసినటువంటి అవసరం లేదు. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, మీరు అందరూ ఒక్కసారి రోడ్లపైకి రాకుండా మీకు మీ కుటుంబాల నుంచి మీరు వచ్చి ప్రశాంతంగా మీకు అవసరమైన మేరకు అవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ప్రభుత్వం తగినటువంటి సమయం ఇచ్చింది కాబట్టి ఆ సమయంలో కూడా పరిమితమైనటువంటి సంఖ్యలోనే మీరు బయటకు వచ్చి ఆ విధంగా మీకు కావాల్సినటువంటి కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం కూడా మీ ప్రభుత్వం మీకు కల్పించిందని తెలియజేస్తూ, మరొక పక్క జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఇటువంటి సమయంలో ఏదైతే ఇటువంటి పరిస్థితిని ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆ విధంగా కూడా ఎక్కడ నిత్యావసర వస్తువులు కానివ్వండి, పాలు కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, అవన్నీ కూడా ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా మరి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వారిని కూడా ఎక్కడెక్కడైతే ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి అందరినీ కూడా వారికి సంబంధించి అవసరమైతే చట్ట ప్రకారం వారి మీద కేసులు నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకునే దిశగా కూడా ముందుకు వెళ్ళాలని వారిని కూడా కోరుతూ, ఆ విధంగానే ఇప్పటివరకు కూడా గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఒకళ్ళిద్దరి మీద కూడా కేసులు కూడా నమోదు చేయటం జరిగిందని కూడా మాకు తెలియవచ్చింది. తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాము, అలా బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు, దయచేసి అటువంటి ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఎవరిని బ్లాక్ మార్కెటింగ్ పాల్పడవద్దని కూడా నేను కొంతమంది వ్యాపారస్తులు ఆ విధంగా ముందుకు వెళ్ళే ఉద్దేశం ఉన్న వాళ్ళందరినీ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రవాణాకు సంబంధించి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ అత్యవసర వస్తువులకు సంబంధించి ఎమర్జెన్సీకి సంబంధించి ఏదైనా వస్తువులకు సంబంధించి రవాణా ఉంటే వాటిని అడ్డుకునేటువంటి పరిస్థితి మాత్రం దయచేసి కొంత అధికారులని, ఆ విధమైనటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలకు నిత్యావసరమైనటువంటి వస్తువులకు సంబంధించి రవాణా విషయంలో కొంత అటువంటి వాటికి అడ్డు లేకుండా కొంత ప్రజలను కూడా మన అధికారులను కూడా కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈ సోషల్ డిస్టెన్స్ విషయంలో కూడా ప్రత్యేకించి ప్రతి అంశం ఇంట్లో కూడా పెద్దవారు ఎవరైనా కూడా ఉన్న వారిని ప్రత్యేకించి కూడా బాధ్యతగా చూడవలసినటువంటి అంశాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని కూడా నేను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నా. ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వారు ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రత్యేకమైనటువంటి మరి బాధ్యత తీసుకుని వారికి సంబంధించి వారు కూడా ఎక్కువ బయటికి రాకుండా, ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వారు బయటకు వస్తే వారికి ఈ వైరస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించి కూడా ఎక్కువగా బయటికి రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఈ లాక్డౌన్ కార్యక్రమానికి సంబంధించి 31 దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి విషయం మీకు తెలుసు. మరి చాలామంది ఈ విధంగా లాక్డౌన్ ప్రకటిస్తే ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏదైనా ఎక్స్టెండ్ చేసినా కూడా మాకు సంబంధించి ఏ విధంగా మేము బ్రతుకుతాము అన్న ఆలోచన కొంతమంది పేద ప్రజల్లో అటువంటి ఆందోళన ఉన్నట్టుగా కొంత జగన్ గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన సత్వరమే నిర్ణయం తీసుకుని ఏదైతే వచ్చే నెల
ఏప్రిల్ రేషన్ ఉందో ఆ రేషన్ను ఒక నెల ఉచితంగా ఇవ్వటంతో పాటు ఈ నెల 29వ తారీఖున ముందస్తుగానే, దానితోపాటు ఏదైతే వచ్చే నెల 4వ తారీఖున ప్రతి కుటుంబానికి కూడా ఖర్చులకి 1000 రూపాయలు ప్రకటించడం కూడా అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఈ విధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇటువంటి విపత్తు సమయంలో ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి అన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే ఒక నెల రేషన్తో పాటు 1000 రూపాయలు నగదు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని, ఎందుకంటే ఈ ఎవరైతే తాత్కాలికమైనటువంటి ఉద్యోగులు ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ వర్కర్స్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానివ్వండి, వీరందరికీ కూడా వాళ్ళు విధులకు హాజరు కాకపోయినా వారందరికీ కూడా ఉద్యోగ జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించి, ఏదైతే ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో కృషి చేస్తూ ఉందో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి ఆ చర్యలకు ప్రజలందరి సహకారం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మరి దీనికి సంబంధించి కూడా మరొక ప్రత్యేకమైనటువంటి అంశం, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా వైరస్కు పాజిటివ్ వచ్చినటువంటి సివియర్ కేసులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గుంటూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఒక కోవిడ్ సెంటర్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే పాజిటివ్ కేసు వచ్చి ఏదైనా సివియర్గా ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఆ సిద్ధార్థకు సంబంధించి తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికే ఇక్కడ గుంటూరులో పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా సిద్ధార్థలో మేము పాజిటివ్ కేసును అక్కడికి తరలించి అక్కడ వైద్య సహాయం అందచేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ నాలుగు సెంటర్లలోనూ కూడా హై ఎండ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో ఒక పేషెంట్ని పెడితే మిగిలినటువంటి వారందరికీ కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఎవరూ భయాందోళనకు గురి కాకుండా, ప్రతి కోవిడ్కి సంబంధించినటువంటి కరోనా వైరస్ సోకినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వారిని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము పెట్టినటువంటి కొత్తగా పెట్టినటువంటి 4 కరోనా సెంటర్స్, ఒకటేమో నెల్లూరులోను, ఒకటి విశాఖపట్నంలోను, ఒకటి విజయవాడ, ఈ విధంగా అన్ని సెంటర్స్లోనూ కూడా ప్రత్యేకంగా కోవిడ్ సెంటర్స్గా మేము అనౌన్స్ చేసి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలు ఎవరిని కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని, ప్రభుత్వం చెప్పినటువంటి లాక్డౌన్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ సామాజిక దూరాన్ని కనుక మీరు పాటించగలిగితే రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే మనం ఈ ప్రపంచాన్ని మరి అతలకుతలం చేస్తున్నటువంటి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి దానికి నిరోధానికి సంబంధించి తప్పకుండా మనం విజయవంతం అవుతాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మరి మార్గదర్శకత్వంలో అని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మరి తెలియచేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రి అంటే నాకు ఒక విషయం తెలుసు. ఇప్పుడు మీరు అన్న విషయం అని రవాణాకు సంబంధించి హమాలీలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెప్పినటువంటి సమస్య హమాలీలు వెళ్ళి రావడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి సమీక్షలో హమాలీలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులను పెట్టి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. అది ఈరోజు రేపట్లో ఆ రవాణా శాఖ అధికారులు కూడా ఆ విధంగా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎవరైతే హమాలీలు యార్డుల్లోనూ మార్కెట్ యార్డులకు సంబంధించి ఎవరైతే హమాలీలు ఈ రవాణా వ్యవస్థకు సంబంధించి ఎవరైతే హమాలీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం తరఫున అరేంజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా స్పెసిఫిక్గా అటువంటి ఏదన్నా జిల్లా కలెక్టర్ గారిని ఏదన్నా ఉంటే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ విషయం మీద మీటింగ్ జరిగింది. స్పెషల్గా ఏదన్నా ఇటువంటి ఓల్డేజ్ హోములు కానివ్వండి, ఆర్ఫనేజ్ హోములు కానివ్వండి, ఏదన్నా ఉంటే తప్పకుండా మరి కలెక్టర్ గారి దృష్టి తీసుకురండి, ఆయన దానికి తగినటువంటి ఆదేశాలు ఆయన మీరు మాట్లాడారు.
చిన్న ఇబ్బందులు వస్తాయి. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ కూరగాయలకి ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మూడు ఉన్నాయి, దానికి తగినటువంటి చర్యలు అన్ని తీసుకుంటా ఉన్నారు తప్పకుండా. ఏదైతే మెడికల్ పారామెడికల్ సిబ్బంది ఉన్నారు అన్ని జరుగుతుంది. అంటే ఒకటి రిలాక్సేషన్ ఇచ్చినట్టున్నారు, వస్తున్నారు వన్ బై వన్ వస్తున్నారు, ఫేజ్ మ్యాన్ లో వస్తున్నారు, క్లియరెన్స్ ఇస్తున్నారు, ఎక్కువ శాతం అయిపోతుంది కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది. ఏది తీసుకుంటానికి ఇప్పుడున్నటువంటి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటానికి లేదు, అది ఎవరి విషయంలో అయినా. వారికి కాకపోతే వారికి తగిన ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎవరెవరైతే అక్కడ విద్యార్థులు ఉన్నారో హాస్టల్స్లో వాళ్లకు సంబంధించి కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత మన బోర్డర్స్లో ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో, ఎందుకంటే వేలాదిగా ఉంటారు. ఇప్పటివరకు ఇక్కడ లాక్డౌన్ కార్యక్రమాలన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారి మీద కూడా ఒక నిర్ణయం ఏ రకంగా తీసుకుని చేస్తే వారికి సంబంధించి ఇంకా మనం ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతాం అనేది ముఖ్యమంత్రి గారి స్థాయిలో నిర్ణయం చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడ సార్ ఇక్కడ ఒకటి అవన్నీ కూడా క్లోజ్ చేయమని గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ నాలుగు రోజులు ఓపెన్ పట్టాల్సిందే. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని మార్గదర్శకాలు కూడా ఎప్పటికప్పుడు మనం మార్చుకోవాల్సినటువంటి, ఇప్పుడు గుంటూరు అనుకోండి ఉదాహరణకు, పాజిటివ్ కేసు నమోదు అయ్యేంత వరకు ఒక మనం చర్యలు తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. పాజిటివ్ కేసు నమోదు అయిన తర్వాత మనం ఆ కార్యక్రమాలను ఇంకొంత సీరియస్గా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కొన్ని మార్పులు జరుపులు జరుగుతూ ఉంటాయి. మన మేజర్ టాస్క్ ఏంటంటే మన లోకల్ ట్రాన్స్మిషన్ జరగకుండా చూసుకోవడం, దానికి మనం ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలి అనే దాని మీద మన మెయిన్ ఫోకస్ ఉంది. దాని మీద మనము ఏం చేయాలి అన్నది చేస్తున్నాము. ఇబ్బందులు ఏదన్నా ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి రెమెడీ ఏదన్నది చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా తప్పకుండా అది కూడా పరిశీలించాల్సిన విషయమే. వైద్యులకే కాదు, వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బందికి కూడా మనం ఏం చేయాలి అనేది. ఇందులో ఒక్క వైద్యులకనే కాదు, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ వారు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇతర శాఖలు, పోలీసుల్లో కింద స్థాయిలో రోడ్ల మీద ఉండి వారు కూడా డ్యూటీలు చేస్తాం. డెఫినెట్గా వారందరి మీద మనం ఒక సానుభూతి ఒక కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది మనం ప్రభుత్వం స్థాయిలో మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. అంటే ఒక్కటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, మనం తక్కువ మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ సమయాన్ని మనం కేటాయించడానికి, తక్కువ సమయం ఉందన్న ఆందోళనతో ప్రజలందరూ ఒక్కసారి రోడ్లపైకి వస్తే అది మరింత ప్రమాదకరం. అది మనం ఏదో 1 గంట 2 గంటలు అనౌన్స్ చేస్తే ఆ 1 గంట 2 గంటల సమయంలో ఇంత లక్షలాది మంది ఒకేసారి రోడ్ల మీదకి వస్తే అది చాలా ప్రమాదం. మీరు గమనించండి, 6 గంటల నుంచి 1 గంట వరకు మనం చెప్పిన తర్వాత కూడా ఆ టైంలో పెద్దగా సరే ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చులే ఈ సమయంలో ఎక్కువ సమయం ఉంది కాబట్టి అని పెద్దగా రోడ్ల మీద కూడా ఒక్కసారి ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి అక్కడక్కడ మాత్రమే కనపడుతుంది. అది కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ మనం 1 గంట 2 గంటలు మాత్రమే సమయం ఇస్తాము మీరు బయటకు రావడానికి మీ పనులు చూసుకుంటానికంటే అది కొంత ఇబ్బందికరం. ఏదైనా మీరు చెప్పిన అంశంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అది రానున్నటువంటి రోజుల్లో కొంచెం రిడ్యూస్ చేసుకోవచ్చు కూడా ఆ సమయాన్ని. ఓకే తప్పకుండా. ఈ కరోనా వైరస్ యొక్క బారి నుంచి జిల్లా యంత్రాంగాన్ని కాపాడుకునే విషయంలో ఇప్పటివరకు సంబంధిత వైద్య శాఖ మార్చిల వారితో హోమ్ మినిస్టర్ గారు, జిల్లా అధికారి యంత్రాంగంతో కూడా కూలంకషంగా ఒక రివ్యూ చేయడం జరిగింది. నిన్నటి వరకు కూడాను జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంతవరకు పాజిటివ్ కేసు అనేటువంటిది ఎక్కడ కూడాను ఐడెంటిఫై కాకపోవటం వల్ల పరిస్థితి ఒక రకంగా ఉన్నప్పటికీ ఒక కేసు ఐడెంటిఫై అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి
జాగ్రత్తలు తీసుకునే విషయంలో కొంత కఠినంగా జిల్లా అధికార యంత్రాంగం కొన్ని నియమాలు నిబంధనలు పాటించవలసిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. కారణం, వ్యాధి ప్రాణాంతకమైనటువంటిది. ప్రాణాంతకమైన వ్యాధి ఒకవైపు ప్రపంచాన్నే కబళిస్తూ వేలాది మంది చనిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్ ఈ జిల్లాలోనే ఒక కేసు ఐడెంటిఫై అయిన తర్వాత మరి చిన్న చిన్న సడలింపులు ద్వారా చేయాలి లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే దానికి సంబంధించినంతవరకు ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో మీడియా సోదరులు కూడా కొంత సహకరించవలసిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. కారణం, ఇప్పటికే భారతదేశం మొత్తం మీద పోల్చుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ మహమ్మారి బారి నుంచి కాపాడుకోవటానికి, అదేవిధంగా ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండే విధంగా అవసరమైన సత్వర చర్యలు తీసుకునే విషయంలో కానివ్వండి, రాష్ట్రం ముందంజలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. ప్రభుత్వ పరంగా ఎన్ని కఠినమైనటువంటి నియమాలు నిబంధనలు పాటించినప్పుడు కూడాను ప్రజల వైపు నుంచి కూడాను సంపూర్ణ సహకారం కావాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడాను అది గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యి దానికి అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలి. అలాంటి క్రమంలో ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి పడటాక ఆ సిమ్టమ్స్ ఉన్నటువంటి ఓవరాల్గా ఎనిమిరేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి పరిపాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాలంటరీ వ్యవస్థ, దానికి అనుసంధానంగా హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, ఒక్కొక్క వాలంటరీకి ఏదైతే కేటాయించబడినటువంటి ఇళ్ళు ఉన్నాయో 50 ఇళ్ళు, ఆ 50 ఇళ్ళకు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని త్రూ హెల్త్ సేకరిస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ స్పష్టమైనటువంటి సమాచారం మరి అనుకున్న క్షణంలోనే రాష్ట్ర అధికార యంత్రాంగానికి చేరవేస్తున్న విషయం, ఆ దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసినటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడాను సంపూర్ణ సహకారం అందించవలసిన అవసరం అయితే ఉంది. రెండోది, కొన్ని కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆహార అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు కానివ్వండి, కొన్ని అగ్రికల్చర్ వ్యవసాయం కానివ్వండి, ఆక్వా రంగానికి సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఇప్పటికే ప్రభుత్వం నుంచి వీటన్నిటిని కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ కింద ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క రవాణాకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా ఆటంకాలు కల్పించవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి సహజంగా ఎప్పుడు కూడాను ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ విధంగా మన వ్యాపార పరంగా 4 రూపాయలు సంపాదించిందనే ఆలోచనటువంటిది వ్యాపారస్తులు రావటం అనేది సహజం. అయినప్పటికి కూడాను ప్రభుత్వం తీసుకున్నటువంటి సత్వర చర్యల వలన రైతు బజార్ల ద్వారా కానివ్వండి, నియమించినటువంటి నిబంధనల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడాను ఎక్కువ ధరలకు పెరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ అవసరమైనటువంటి కమాడిటీస్ అన్నింటిని కూడాను మరి సప్లై ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుబంధంగానే ఉన్నటువంటి మిల్క్ పాల రవాణాకు సంబంధించి కానివ్వండి, ఎగ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానివ్వండి, అలాగే ఆక్వా రంగానికి సంబంధించి సహజంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కొంత ఆ ప్రాంతం తక్కువగా ఉన్నప్పటికి కూడాను మరి మిగిలినటువంటి నెల్లూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖ జిల్లా ఈ ప్రాంతాలన్నీ కూడాను ఎంతో విస్తారమైనటువంటి లక్షలాది ఎకరాల్లో ఆక్వా సాగున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇదే టైంలో ఆ రంగానికి సంబంధించి కొంత కొత్త వైరస్ అనేటువంటిది మానవాళిని కబళించడానికి ఏ విధంగా అయితే కరోనా వైరస్ వ్యాపించి భయభ్రాంతులకు గురి చేస్తుందో అదేవిధంగా ఆక్వా రంగానికి సంబంధించి కూడా కొన్ని కొత్త వైరస్లు ఏర్పడటం వలన వచ్చిన కాడికి దాన్ని పట్టుకోవటానికి సరైనటువంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోయినప్పుడు కూడాను ఆక్వా రైతులు మరి వారి యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా హార్వెస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత 5 రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానివ్వండి, సీడ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానివ్వండి, రైతు చెరువు నుంచి పంట బయటికి తీసిన తర్వాత దాన్ని హార్వెస్ట్ మరి ప్రాసెసింగ్ యూనిట్కి పంపించే ప్రక్రియలో కానివ్వండి, ఎక్కడా కూడాను ఏ విధమైన నిబంధనలు
ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించరాదని చెప్పేసి అని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆదేశాలు అమలు జరిపే విషయంలో కొంత కింద స్థాయిలో కొంత రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి అని కూడా మా నోటీసుకు రావడం జరిగింది. మరొక మారు జిల్లా యంత్రాంగాలందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం, ఈ రంగాలకు సంబంధించినటువంటి సరుకుల యొక్క రవాణా విషయంలో కానివ్వండి, ఓవరాల్గా ఎసెన్షియల్ కమాడిటీస్ కింద ఐడెంటిఫై చేయబడినటువంటి ఆహార ఉత్పత్తుల యొక్క రవాణాకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఎక్కడా కూడాను ఏ విధంగా ఆటంకాలు కల్పించవద్దు అని చెప్పేసి కూడా అందరు జిల్లా అధికారులకు కూడాను ప్రభుత్వం నుంచి మళ్ళొక మారు అప్పీల్ చేస్తూ, మరొక మారుగా ప్రత్యేకించి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక కేసు ఐడెంటిఫై అయిన తర్వాత ఏదైనా కొన్ని కఠినమైన నిబంధనలు పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరిస్తారని చెప్పని కూడా మేము కోరుతున్నాం. మోస్టాలు వేటంతా కూడా ఆపేసి ఫిషింగ్ యాక్టివిటీ అంతా కూడా ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆక్వా రంగానికి సంబంధించి ఇప్పుడిప్పుడే చైనా లాంటి ప్రప్రథమంగా కరోనా బారిన పడిన మొట్టమొదటి దేశం చైనా. అలాంటి చైనాలోనే ఈ ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి రాకపోకలకు కూడాను ఇప్పుడిప్పుడే వాళ్ళు క్లియరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది, స్లోగా మరి ఎగుమతులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరం ఉన్నంత మేరకు ఎక్కడా కూడా ఆక్వా రైతుకు సంబంధించి కానివ్వండి, ఆ రంగం మీద ఆధారపడినటువంటి వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గతంలోనే కొంచెం ఒడిదుడుకులకు లోనవుతున్నటువంటి ఆక్వా రంగాన్ని ఆదుకోవటానికి మెయిన్ పెట్టుబడి అయినటువంటిది పవర్ టారిఫ్. పవర్ టారిఫ్ అంతకుముందు యూనిట్ కాస్ట్ 3 రూపాయలు ఉన్నటువంటి దాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టినటువంటి కొద్ది రోజుల్లోనే యూనిట్ కాస్ట్ 50 రూపాయలకే చేయటం వలన ప్రభుత్వం మీద దాదాపు 750 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతున్నప్పటికి కూడాను ఆక్వా రైతు యొక్క శ్రేయస్సే ప్రధానమైనటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కొన్ని వెసులుబాట్లు అనేటువంటి ఆ రంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే ఇవ్వడం కల్పించడం జరిగింది. ముందు కూడా ఆ రంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ఇక్కడ ఎగుమతులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నిబంధనలు అడ్డు రావని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. మన హెల్త్ మినిస్టర్ గారు జిల్లా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా గత కరోనా వైరస్ గురించి మన దేశంలో మొట్టమొదటి కేసు నమోదైన దగ్గర నుండి కావలసినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే పాజిటివ్గా వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో అతన్ని హాస్పిటల్కు తరలించడం, వారి కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్కు పంపించడం, ఎవరైతే ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయ్యారో వారందరినీ కూడా క్వారంటైన్ సెంటర్కు తరలించడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే విదేశాల నుండి మన జిల్లాలోకి వచ్చినటువంటి 2500 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లను ఐసోలేషన్లో ఉంచడమే కాకుండా వారందరికీ కూడా పరీక్షలు చేయించేటువంటి విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం ఈ వైరస్ని వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి కావలసినటువంటి నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ సూచనలు సలహా మేరకు ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఎప్పుడూ తెలియనటువంటి ఒక విపత్తును మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దాంట్లో ప్రజలకు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి రావడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో, మన లాక్డౌన్లో విధించినటువంటి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక చోట నుండి ఇంకొకరికి అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు అని ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే మనం ఈ లోకల్ ట్రాన్స్మిషన్ ఒక్కసారి మొదలైందంటే దాన్ని కంట్రోల్ చేయడం
చాలా కష్టం. మనం ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాము. ఏవైతే ప్రభుత్వ సూచనలు పాటించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈరోజు చాలా మూల్యాన్ని చెల్లించుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి మన దేశంలోకి రాకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆదేశాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ పాటించాలి. ఖచ్చితంగా దీన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మనము భయభ్రాంతులకు గురి కాకుండా వచ్చినటువంటి ఈ విపత్తుని ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం చూస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 400,000 కేసులు నమోదైనాయి. అందులో 1,00,000 మంది ఈరోజు ఆ వ్యాధి నుండి బయటపడి హాస్పిటల్స్ నుండి విడుదల కావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర 19,000 పైచిలకు మరణించడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ ముందు మనం నిరోధించుకోవాల్సింది వ్యాప్తిని అరికట్టడం కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం చూస్తే మొదటి రోజు నిత్యావసర వస్తువుల కోసం అని చెప్పేసి అవి దొరుకుతాయో లేదన్నటువంటి భయంతో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రోజు కొంత సమయాన్ని మనం నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం కూరగాయలు చూసినా కానీ ఏదైనా చూస్తే మొదటి రోజున్నటువంటి ఏదైతే అంటే మనం రద్దీ ఏదైతే ఉందో అది క్రమంగా దాన్ని తగ్గించడానికి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన విధంగా మనకు ఆ సంఖ్య కూడా పెంచడం జరుగుతూ ఉంది. రైతు బజార్ల సంఖ్య కూడా మన గుంటూరులో 3 నుండి 14 పెంచి అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చేలాగా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మాకు ఏది అందదేమో అనేటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష జరుగుతున్నామన్నారు. ఆయన దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాలు తెలియచేస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ ప్రభుత్వ సూచనలు సలహాలు పాటించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరం సహకరించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాము.